వికారాబాద్ కొడంగల్ మండల కేంద్రంలో సమస్యలతో సతమతమవుతున్న సిపిఎస్ ప్రభుత్వ పాఠశాల. కొడంగల్ మండల కేంద్రంలో గల సిపిఎస్ ప్రభుత్వ పాఠశాలలో ప్రహరీ గోడ లేనందున అన్ని వాహనాలు పాఠశాల ముందు నుండి వెళుతున్నాయి. అదేవిధంగా వర్షపు నీరు నిలవటంతో పిల్లలకు ఆడుకోవటానికి, ప్రార్థన చేయటానికి కూడా ఇబ్బంది పడవలసి వస్తోంది. కావున అధికారులు చర్యలు చేపట్టవలసిందిగా కోరుతున్నారు. ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు లేనందువల్ల ఇక్కడ తిరిగే ట్రాక్టర్లు మొత్తం తిరగడం వల్ల మొత్తము బురదగా మారి విద్యార్థులకు నడవడానికి కానీ ఆడుకోవడానికి కానీ కనీసం ప్రార్థన చేయడానికి కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మాకు తక్షణమే కాంపౌండ్ వాళ్ళు నిర్మించి మా బాలికలకు, మాకు ఈ పాఠశాలకు ఇబ్బంది లేకుండా చేస్తారని కోరుతున్నాము. తక్షణమే మాకు కాంపౌండ్ వాళ్ళు కావాలని మరీ మీతోని మనవి చేస్తున్నాము. కాబట్టి మా అధికారులు కానీ పెద్దలు కానీ పేదలకి మాకు తక్షణమే కాంపౌండ్ వాళ్ళు నిర్మించాలని కోరుతున్నాము.